అందరికీ మొన్న ఒక షాంపూ గురించి ఏ విధంగా వాడాలి షాంపూ స్ప్రే చేయడం వల్ల పంటలలో ఎలాంటి ఉపయోగం ఉంటుందని వీడియో అయితే చేశాను అందులో కొద్దిగా మనం డోస్ అనేది ఎంత వేసుకోవాలి అసలు మిరపలో కూడా వాడాలా వద్దా అనేది చెప్పలేదు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను అసలు షాంపూ ఎందుకు వాడాలి షాంపూ వాడడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి ఎంత డోసులో వాడాలి పంటలలో మిరప పంటలలో ఏ ఏ స్టేజ్లో వాడాలి ఏ ఏ స్టేజ్లో వాడితే దీనికి ఒక ఉపయోగం ఉంటుంది తక్కువ ఖర్చులో దీనిని దీనివల్ల స్ప్రే చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి చూడండి రైతులారా మనకు షాంపూ అనేది ఎందుకోసం వాడతారంటే మనకు చాలామంది ఇది మనము చా అందరూ మనమైతే వాడుతూ ఉంటాము ఏ మనకు ఎంట్రుకాలకు సంబంధించి ఎయిర్స్ సంబంధించింది ఇందులో న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి ఎందుకు ఎలా అంటే మనకు మన తలలో ఉన్న డ్రాన్ మొత్తం క్లీన్ చేసి వెంట్రుకలకు న్యూట్రిషన్ అని అందించడం వల్ల మేము వెంట్రుకలు గుబ్బురుగా పో పొరుగు అయితే రావడం అయితే జరుగుతుంది చాలామంది మీరు సినిమాలో యాడ్స్లో అయితే వీడ్స్ వీడియో చూస్తూనే ఉంటారు యాడ్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ఇది ఈ షాంపూని మనం పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందని అని అనుకుంటుంటారు వాళ్ళకే ఈ కోసం ఈ వీడియో ఇందుకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు అందరికీ ఫోన్లో సమాధానం చెప్పలేకపోతున్నాను కాబట్టి ఒక వీడియో చేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను ఈ షాంపూ మనకు ఇప్పుడు మొక్కలపైన పెద్ద పెద్ద మన మిర్చిలో మిర్చిలో చూడండి మనం పెద్ద పెద్ద మందులు కొడతా ఉంటాము కొన్ని వేలకు వేలు పెట్టి మందులు కొడతా ఉంటాము అయినా కూడా ఈ బొబ్బర కానీ ఈ ముడత కానీ ముడత అనేది కొన్ని కొన్ని మన పంటలలో చూసిన ఎత్తు చూసిన అన్ని అన్ని మొక్కలకైతే ఉండదు దానికి కంట్రోల్ అవుతూ ఉంటుంది అన్ని మొక్కలకి కంట్రోల్ అవుతూ ఉంటుంది అక్కడక్కడ మొక్కలకు ముడత అనేది బాగా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అంటే ఇప్పుడు ఒక మీరు ఒక ఒక ముక్కలకు ముడత అనేది ఎక్కువ ఉంటుంది దానికి మీరు ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు ఏం చేశారంటే కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ షాంపూ కొట్టుకున్నాను అనుకునేవారు మొత్తం పంట మొత్తానికి స్ప్రే చేయకండి ఎక్కడైతే ముడత ఉంటుందో ముడత ఎక్కువ మొత్తంలో మీరు ఎన్ని మందులు కొట్టినా ఎన్ని మందులు కొట్టినా అది ముడత పోతలేదు అని అన్నదానికి ఆ ఒక్క ముక్కకి ఒక సపరేట్ ఒక ట్యాంకీలో దీన్ని కలుపుకొని స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత మీరు ఏదైనా ఫే మనకు ఇన్సెక్టిసైడ్ ఏదైనా పురుగు మందులు స్ప్రే చేసినప్పుడు దానికి స్ప్రే చేయండి అప్పుడు మీకు రిజల్ట్ అయితే కనబడుతూ ఉంటుంది అసలు అది ఒక్క మొక్కకి ఎందుకు చేసిన అంటే ఇది ఈ షాంపూ అనేది దీంట్లో మనం షాంపూ వాడిన తర్వాత ఈ పే పచ్చదోమ తెల్లదోమ నల్లి ఇవన్నీ ఆకుపైన గుర్చొని ఆకుని మొత్తము ఈ ఆకు 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 వెనకాల మొత్తం దాని మల విసర్జన అవన్నీ చేసి ఆకుని అనేది దానిపైన అవి తిరిగినప్పుడల్లా అవి చే విసర్జన చేసినప్పుడు అది ఆ మొత్తం ఆకుపైన పేరుకొని ఉంటుంది అప్పుడు మనం ఆ పేరుకోనున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎన్ని ఎన్ని వేల ఎన్ని వేల ఎన్ని అంటే ఏమంటారు ఎంత రేటు ఎక్కువ ఎంత రేటు ఎంత కాస్ట్లీ మందులు స్ప్రే చేసినా కూడా దానిపైన ఆకు పైన పడదు లోపలికి పోదు అది ఇక్కడ బయట నుంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి మందు అనేది పనిచేయదు అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఈ షాంపూని స్ప్రే చేసుకోవడం వల్ల ఇంకొకవేళ మనం ఇప్పుడు ఈరోజు రేపు ఒక రెండు మూడు రోజుల తర్వాత మంచి ఒకటి కాస్ట్లీ మందును స్ప్రే చేస్తున్నాము అప్పుడు అలా అలాంటప్పుడు ఈ షాంపూని స్ప్రే చేసిన తర్వాత అది అనేది ఆకు అనేది మొత్తం నీట్గా అయిపోతుంది నీట్గా అయిపోయిన తర్వాత మనం మందులు పిచ్చికారి చేసినట్లయితే మంచిగా అయితే వర్కౌట్ అయితే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే మనం చేసిన పిచ్చికారీ కాస్ట్లీ మందులు కూడా కొద్దిగా ఎక్కువ రోజులు పనిచేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ దోశ అనేది ఈ షాంపూ అనేది చూడండి షాంపూ ఈ షాంపూ స్ప్రే చేయడం వల్ల ఏమైతుందంటే ఈ ఆకు వెనుక ఉన్న ఈ మురికి మొత్తం క్లీన్ కావడం వల్ల ఆకు మొత్తం నీట్గా అయ్యి పచ్చగా వస్తుంది అలా ఎందుకంటే దీనిలో న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే మన ఎండ్రుకల్ని కూడా ఏ విధంగా డెవలప్ చేస్తుందో తెలుసు కాబట్టి అలా ఈ న్యూట్రిషన్స్ ఉండడం వల్ల ఆకు మొత్తం ఈ షాంపూ డ్రాన్ మొత్తం క్లీన్ చేయడం వల్ల ఆకు వెనుక ఉన్న భాగాన్ని మురికిని మొత్తం క్లీన్ చేయడం వల్ల ఫోటోసింథటిక్ అంటే మనకు కిరణజన్య సమయక్రియ మంచిగా జరిగి ఆక అనేది ఫ్రెష్గా వచ్చి గ్రోత్ బాగా వస్తుంది ఆక్సిజన్ లెవెల్ మంచిగా తీసుకుంటుంది అప్పుడు మొక్క అనేది గ్రోత్గా వస్తు గ్రోత్ అయితే రావడం అయితే జరుగుతుంది రైతులు ఇది ఎంత డోసులో వాడాలని కూడా అడుగుతూ ఉంటారు ఇది ఎంత డోస్ అంటే మనకు ఒక ఇరవై లీటర్ ట్యాంక్కి వచ్చేసి మన తీవ్రతను బట్టి మన మొక్కలో ఉన్న ఈ ముడత కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా మనకు ఒక ఐదు ఒక ఐదు 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 నుంచి పది వరకు వేసుకోవచ్చు అది వేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే మొత్తము సపరేటు ఈ షాంపులని సపరేటు సపరేట్ ఒక బకెట్లో కలుపుకొని దాన్ని మొత్తము ఇట్లా మనకు గడ్డలు గడ్డలుగా ఉంటుంది అది మొత్తం కాకుండా మొత్తం నీటిలో కరిగేట మొత్తం కలిసిపోయేటట్టు తిప్పుకోవాలి బాగా కలుపుకొని కలుపుకొని స్ప్రే అయితే చేసుకోవాలి ఇదొకటే షాంపులు షాంపులు అట్లేకైనా మనకు ఉండదు అనుకో ఆకుపోయిన పడినప్పుడు మనకి ఇట్లా ఆకుపైన పడినప్పుడు దీనిపైన ఆ షాంపూ అనేది డైరెక్ట్గా పడినప్పుడు పిచ్చి ఈ ఆకు అనేది మచ్చలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది రైతు కూడా ఒకటి గుర్తించుకోండి అలాగే ఇది ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలంటే మనకు పూత రాకనే ఫస్ట్ స్ప్రే చేసుకోవచ్చు పూచిన పూత వచ్చిన తర్వాత స్ప్రే చేసుకోవచ్చు పూత ఉన్న సమయంలో కూడా పిచ్చికారి చేసుకోవచ్చు ఈ వీడియో వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నాను రైతులారా మీరు ఒకసారి ఎందుకంటే మిరప పంట అనేది కొన్ని లక్షల్లో పెట్టుబడి ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు ఎవరైతే అప్పుడే స్ప్రే చేయకండి రైతులకు నేను మనవి చేసేటది అదే ఎందుకంటే మీకు డౌట్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఏం చేయండి అంటే ఒక సపరేట్ ఒక ట్యాంక్ తీసుకోండి ట్యాంక్లో ఒక ఒక పంపులో ఇది కలుపుకొని కలుపుకున్న తర్వాత మీ పంటలల్లో ఏదైతే బొబ్బర వైరస్ వచ్చిందో ఈ ముడత ఎక్కువ ఉందో ఏదైతే మీరు ఆ ముక్కలు ఎంత ఎన్ని మందులు కొట్టినా పని అంటారు చూడు ఆ మందులకు ఫస్ట్ పిచికారీ చేయండి పిచ్చికారి చేసిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తేనే మీకు మంచిగా అనిపిస్తేనే వేరే ఈ మొత్తం ముక్కలకైతే పిచికారీ చేయండి ఇది ఒకటి రైతు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి చూడండి ఇంకొకరు ఈ బొబ్బర వైరస్ వచ్చింది ముడత ఎక్కువ వచ్చింది ఇక ఇక వదిలేద్దామన్న రైతులు ఉంటారు చూడు ఈ వాతావరణంలో మార్పు వల్ల ఈ సంవత్సరం చాలా బాగా ఇబ్బంది పెడుతుంది ముడత అనేది ఈ బొబ్బర వైరస్ అనేది అలాంటి వాళ్ళు కూడా ఈ డైరెక్ట్గా చేసుకోండి వాళ్ళు పంట మొత్తం పిచికారి చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే పంట తీద్దేద్దాం తీసేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ మొత్తం పిచ్చికారీ చేసుకుంది చేసిన తర్వాత మీరు ఏదైతే మందు పిచ్చుక ఇది పిచికారి చేసిన ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మీరు ఏ మంది అయితే పిచికారి చేస్తారో అది చేసుకోండి అంత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది రైతులకు మరీ మరీ చెప్పడం ఏంటంటే మీరు ఒకవేళ షాంపూ పిచికారి చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే కొద్దిగా ఒక చాలుకు లేదంటే ఒక మొక్కకు పిచ్చికారి చేయండి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మొత్తం మొక్కలకి పిచ్చికారి చేసుకోండి